ఉత్తరాంధ్ర ప్రజా గర్జననే ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షనే తెలియజెప్పాలన్నటువంటి ఆకాంక్ష ఆ ప్రాంత ప్రజలకే ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలను బయటికి తీసుకురాకూడదు వాళ్ళనే ఆజులోనే పేకలోకి పిసికేయాలి చంపేయాలన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడుది పవన్ కళ్యాణ్ ఇలాగ ఏం పనండి 15వ తారీఖు గర్జన పెట్టుకుంటే అదే రోజు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ర్యాలీ పెట్టి ఎయిర్‌పోర్ట్లో మంత్రుల మీద దాడులు చేయించి అక్కడ కూర్చునే రెండు రోజులు ఇక్కడికి వచ్చి చెప్పులు చూపించి బూతులు తిట్టి ఎవడ డైరెక్షన్లో అంటున్నాడు ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజల అమాయకుల ఉత్తరాంధ్ర ప్రజల అమాయకుల ఉత్తరాంధ్ర గర్జన గురించో మూడు ప్రాంతాల అభివృద్ధి గురించో వికేంద్రీకరణ గురించో చర్చ జరగాలనుకుంటుంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ప్రజలు రాయలసీమ ప్రజలు ఆంధ్ర ప్రజలు దీన్ని కప్పేటేయాలి రైతులంటే ఆ 29 గ్రామాలకు చెందినటువంటి 33,000 ఎకరాల రైతులే రైతులు రాజకీయ పార్టీలు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణే అభివృద్ధి అంటే చంద్రబాబు చేసినటువంటి లుచ్చా పనులే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మీరు చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊళ్ళో ఏ ప్రోగ్రాం పెట్టినారా ఈ పవన్ కళ్యాణ్ ఈ లోకేష్ లేదా అచ్చన్ ఆయనవాడు బట్టబొర్రాడు అయ్యన పాత్రుడు ఇటువంటి పనికిమాలిన ఒక నలుగురిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా తిట్టించి ఈ 420 ఛానల్ ఏబిఎన్ టీవీ 5 ఈటీవీ ఇటువంటి బోకు మీడియాలో డిబేట్లు పెట్టి ఫ్యాంటు షర్టు ఉన్నటువంటి వేసు తిరిగేటువంటి బొఫ్ఫును గాళ్ళకి సూటు బూటు అద్దెకి తెచ్చేసి వీళ్ళే మేధావులు డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలను అణగదొక్కేయాలి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం అర్థం కాదు వీళ్ళందరూ అమాయకులు ఈ 420 నా కొడుకులు 5 ఆరుగురే పెద్ద మేధావులు కాబట్టి ఇటువంటి నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ ఉత్తుత్తి కొడుకు లోకేష్ కానీ రేపు రాబోయే ఎన్నికల్లో దారుణాతి దారుణంగా చిత్తు చిత్తుగా ప్రతిపక్ష పాత్ర కూడా పనికి రాకుండా ఓడించడానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు వీళ్ళు చూపించినటువంటి చెప్పులు వీళ్ళు మాట్లాడినటువంటి భాష వీళ్ళకే ఉపయోగపడుతుందో వాటన్నిటిని కూడా దాచి పెట్టుకోమని చెప్పి కోరుతున్నా ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు ముందుకు రావాలి లేకపోతే పార్టీకి మనుగడే కష్టమని చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత దొంగ 420 నా కొడుకు ఎవడో లేడన్నది నేను చెప్పడం కాదు ఎన్టీ రామారావు చెప్పాడు ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాట ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అనుకున్నటువంటి వ్యక్తి ఒక భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అమిత్ షా గారు ఆయన కుటుంబ సమేతంగా భార్యను తీసుకుని తిరుమల దేవస్థానం వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నాడు ఆయన ఒక భార్యతో ఒక గెస్ట్ అని ఆయనకి ఆయన ఒక కేంద్ర ప్రభుత్వానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు జెడ్ ప్లస్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మర్యాదగా చూసుకోవాలి ఆయన పొలిటికల్ ప్రోగ్రాం రాలా తిరుమల తిరుపతి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం వెళ్ళడానికి భార్యతో వస్తే వీడు ఏం చేశాడండి చెప్పులు వేసాడు రాళ్ళు వేసాడు డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ అమిత్ షా అని చెప్పి కారుకు అడ్డం పడ్డాడు దాడి చేశాడు దీన్ని ఏమంటారు ఇది ప్రజాస్వామ్యమా ఒక దేశ ప్రధాని ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగితే ఏం చేశాడు నల్ల బెలూన్లు ఆయన హెలికాప్టర్ అడ్డంగా ఎగరించాడు ఒక జెడ్ ప్లస్ ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎయిర్పోర్ట్లో దిగి హెలికాప్టర్లో ఆయన బయలుదేరితే నల్ల బెలూన్లు గ్యాస్తో నింపినటువంటి నల్ల బెలూన్లు బిల్డింగుల మీదకి ఎక్కి ఈ తెలుగుదేశం పార్టీ లుచ్చగాళ్ళు బెలూన్లు ఎగరేశారు దానికన్నా అమరావతి రైతులకు రోడ్డు మీద నడిచెళ్తంటే మా ప్రాంతానికి వచ్చి మాకు రాజధాని వద్దని చెబుతారు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి నల్ల బెలూన్లు ప్రదర్శిస్తే అది ప్రజాస్వామ్యం కూనీ చేయటమా
ఒక దేశ ప్రధాని హెలికాప్టర్ ఎక్కితే గ్యాస్ తో నింపి హెలికాప్టర్ కి అడ్డంగా బెలూన్ ఎగరేసినటువంటి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? ముద్రగడ పద్మనాభం గారు పాదయాత్ర చేస్తా నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద అంటే ఆయన ఇంట్లో పెట్టి బంధించి భార్యనే పోలీసులతో నేను చెప్పకూడదు ఆ మాటలు ముద్రగడ పద్మనాభం గారు చెప్పారు ఆ వీడియోలు చూడండి ఏమని తిట్టించాడు కొడుకుని కొట్టించాడు ఆయన ఇంట్లో ఆయన నిరాహారదీక్ష చేస్తాడంటే తలుపులు పగలగొట్టి తీసుకొచ్చి ఇంత రూమ్ కూడా ఉండదు దాంట్లో 20 మందిని కాకినాడలో హాస్పిటల్లో కుక్కినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో దిగితే వైజాగ్లో ఆయన కాలు కూడా బయట పెట్టకుండా వెనక పంపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాడా ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు? అప్పుడు ఈ గుడ్డి నా కొడుకులకి పార్టీలు నడిపేటువంటి చొల్లుగాళ్ళకే చంద్రబాబు గారి దగ్గర పడేసినటువంటి ఎంగిలి మెతుకులు తిన్నటువంటి ఈ పనికిమాలిన తోక పార్టీల గుర్తురాలేదా ప్రజాస్వామ్యం? ఈరోజు గుర్తొచ్చిందా? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? 23 మంది చంద్రబాబు గారి దగ్గర శాసన సభ్యులు చేర్చుకునే మంత్రులను ఇచ్చాడా? వాళ్ళ మంత్రులను చేశాడా? రోజైన సంవత్సరం పాటు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేశాడు ఈ దుర్మార్గుడు. ఆవిడ అసెంబ్లీకి రాని వస్తే పోలీసు వాళ్ళ జీపు కిందేసి తొక్కిచ్చాడు. ఒక ఆడపిల్ల కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకుంటే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా సంవత్సరం పాటు రానివ్వాల. మేము ఎవరిని సస్పెండ్ చేసాం సంవత్సరం? తెలుగుదేశం పార్టీ సభ్యులను, జనసేన సభ్యులను అసెంబ్లీ నుంచి ఎవడ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు. నువ్వేం చేసావు? పిల్లనిచ్చినటువంటి మామని 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆయన్ని చంపి పార్టీని కొట్టేసి ఆయన పదవిని కొట్టేసి సిగ్గు లేకుండా ఎంగిలి మెతుకులు కాచిపడినటువంటి కుక్కలాంటి నువ్వు ఆయన చెప్పాడు ప్రజాస్వామ్యం వీడు ఒక దొంగ 420 గాడు వెన్నుపోటు తాడు దానికన్నా ఎక్కువ జరిగిపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 10% కూడా చేయట్ల. ఎక్కడా కూడా ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయటానికే వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీద కూడా మేము వైజాగ్లో ఏ ఆంక్షలో పెట్టాల. ఆయన బ్రహ్మాండంగా 5.5 గంటలు ఊరేకి వెళ్ళాడు. బ్రహ్మాండంగా 5.5 గంటలు ఊరేగుతా నోవాటెల్ హోటల్కి వెళ్ళాడు. ఎన్నింటికి ఫ్లైట్ దిగాడు, ఎన్నింటికి నోవాటెల్ హోటల్కి వెళ్ళాడు. ఆయన పెట్టినటువంటి జనవాణిని కూడా మేము రద్దు చేయమల్లా. మంత్రుల మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, నాలను వదిలేయాలి, లేకపోతే నేనే క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పాడు. నువ్వు హోటల్లో ఉంటే బయటకు వస్తే ఇబ్బంది జరుగుద్ది, ఈ తెలిసి తెలవనటువంటి పిల్లి పిత్రిగాళ్ళు వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారు, నువ్వు బయటికి రావద్దు అని చెప్తే 2 రోజులు అక్కడ డ్రామా ఆడి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి స్తోచినట్టు చెప్పులు చూపించాడు, బూతులు తిట్టాడు, నోవాటెల్కి మంగళగిరికి బ్రహ్మాండంగా తిరిగాడు, ఎయిర్పోర్ట్కి నోవాటెల్కి బ్రహ్మాండంగా తిరిగాడు. ఎవడాపాడు పవన్ కళ్యాణ్? ఆయన ఊరేగింపు ఆపామా? ఆయన జనవాణి ఆపామా? ఆయన ప్రెస్ మీట్లు ఆపామా? ఆయన చెప్పు చూపించడాన్ని ఆపామా? ఆయన ఫ్లైట్ ఆపామా? ఆయన ఫ్లైట్ తెనకెక్కించి పంపించామా? ఏం చేసాం? చంద్రబాబు నాయుడు చేసిందంటే మేమేం చేసాం? అమరావతి రైతులని పాదయాత్ర చేయకుండా ఏమైనా ఆపామా? వాళ్ళని కొట్టామా? గాయపరిచామా? ఇప్పుడు గుడివాడ వచ్చారు, తొడలు కొట్టారు, మేమేమైనా కొట్టామా తొడలు? నీ అందు చూస్తా అని చెప్పారు నాకు, నేను ఏమైనా మాట్లాడాను? హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు, ప్రభుత్వంలో ఉన్నాం, వాళ్ళు వెళ్తారు, వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టినంత మాత్రం రెచ్చిపోయి వాళ్ళని ఏం చేయటం కూడా కరెక్ట్ కాదనుకున్నాం. ప్రభుత్వంలో లేకపోతే ఏంటో చూపించేవాళ్ళం. పోలీస్ ఫోర్స్ గుడివాడ మీరు చూశారు కదా, 800 మంది పోలీసులను పెట్టి రక్షణ కల్పించి పంపించాం వాళ్ళకి. ఎక్కడా కూడా ఒక్కడు కూడా చెప్పు కానీ రాయి కానీ నల్ల బ్యాడ్జి కానీ ఏమీ చూపించలా. మేము ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశాం. అమిత్ షా గారి కారుకు భార్య పక్కన ఉండగా చెప్పులు వేసి కొట్టించి అమిత్ షా డౌన్ డౌన్ దుర్మార్గుడని కారు కడ్డం పడితే అది ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు. ప్రైమ్ మినిస్టర్ వచ్చినటువంటి హెలికాప్టర్కి 40 బిలియన్ గ్యాస్ నింపి ఎగరేస్తే దాని ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు. ముద్రగాడ పద్మనాభ గారిని భార్యని కొడుకుని రోడ్డు మీదకి లాక్కొచ్చి తన్ని 20 మందిని రూమ్లో బంధిస్తే పాదయాత్ర చేయకుండా దాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్టు.
ఆయన చేసినటువంటి అన్ని గొప్ప కార్యక్రమాలన్నీ సిగ్గులేని తోక పార్టీలు పెడిగ్రీ తినేటువంటి కుక్కల్లాగా మొరుగుతున్నటువంటి పార్టీలు మా మీద విషం కప్పుతున్నటువంటి పార్టీలు ఏమి కనపడో వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పరు మేము అడిగిన దానికి ఎవడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాడు ఎవడు ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేశాడు ఎవడు నాశనం చేశాడు ఈ రాష్ట్ర ప్రజలు నీకు 23 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు ఐదేళ్ళు అధికారం ఉంటే 23 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు నిన్ను పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఎందుకు ఓడిచ్చారు మూడు శాఖల మంత్రి అయినటువంటి లోకేష్ మంగళగిరిలు ఎందుకు ఓడిచ్చారు ఎందుకు నీకు కర్మ పట్టింది 74 ఏళ్ల వయసులో ఎవడో పనికిమాలినటువంటి పార్టీలను వెనకాల వేసుకు తిరగడానికి ఆళ్ళ దగ్గరికి వెళ్ళి ఏళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బూటులు నాకాసిన కర్మ నీకు ఎందుకు పట్టింది నువ్వు 74 ఏళ్ళు వచ్చినా నిన్ను వెన్నుపోటుదారుడు నువ్వు కుట్రదారుడు మావకు ద్రోహం చేసి దొంగవే 420 నా కొడుకు అని ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు మాట్లాడుతున్నారు నీ గురించి నువ్వు చేసినటువంటి విధానాలు కదా ఇవన్నీ మర్చిపోయారా జనం